ఫ్రెండ్స్ ప్రస్తుతం మన ఆధునిక సమాజంలో మనం వాడే సబ్బు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కెమికల్స్తో తయారు చేయబడుతోంది దీనివల్ల మనం చాలా అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నాం అందుకే ఇలా అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు చాలామంది సహజంగా ఉన్న వాటిని వాడేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇలా ఉపయోగించే వాటిలో వేప నూనెను ఎక్కువగా వినియోగిస్తున్నారు ఈ వేప నూనెని కాస్మెటిక్స్లో అంటే హెయిర్ కేర్ బాడీ కేర్ స్కిన్ కేర్ ఇలా మొదలగు వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఇవే కాకుండా వ్యవసాయ పరంగా మెడికల్ పరంగా కూడా దీనిని ఎక్కువగా వాడుతున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు ఈ వీడియోలో మనం వేప నూనె తయారీ బిజినెస్ గురించి తెలుసుకుందాం ఈ వ్యాపారం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించడానికి అనువుగా ఉంటుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో వేప చెట్లు అధికంగా ఉంటాయి ఈ బిజినెస్లో పెట్టుబడి ఒకసారి చూస్తే ఈ వేప నూనె తయారీ బిజినెస్ కి మొత్తంగా ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు అనేది అవుతుంది ఈ వ్యాపారానికి ఐదు వందల చదరపు అడుగుల స్థలం అనేది అవసరమవుతుంది అలాగే ఈ వ్యాపారానికి కనీసం ముగ్గురు మనుషులు అవసరమవుతారు ఈ వ్యాపారంలో ముడిసరుకు వచ్చేసరికి సుంకు వేపకాయలు స్టోరేజ్ డ్రమ్స్ ప్యాకింగ్ మెటీరియల్స్ కూడా అవసరం పడతాయి ముఖ్యంగా మిషన్ విషయానికి వస్తే ఆటోమేటిక్ నీమ్ ఆయిల్ ఎక్స్ట్రాన్షన్ మిషన్ అనేది అవసరం అవుతుంది దీని ధర సుమారుగా ఒక లక్ష రూపాయల వరకు ఉంటుంది ఇక తయారీ విధానం గురించి ఒకసారి చూద్దాం ఇందులో ముందుగా వేపకాయలను గ్రేడర్ల ద్వారా వేరు చేసుకోవాలి ఆ తర్వాత ని సపరేట్ చేసి సీడ్స్ ని డ్రమ్స్ లో వేయాలి అలాగే వాటిని ఓవెన్ రైడ్ చేసి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ మిషన్ సహకారంతో ఆయిల్ తీసి డ్రమ్ లో ఉంచాలి చివరిగా వచ్చిన ఆయిల్ ని ఫిల్టరేషన్ చేసి ప్యాకింగ్ చేసుకోవచ్చు ఇక లాభాల విషయానికి వస్తే ఈ బిజినెస్ లో మనకు నలభై శాతం నుంచి యాభై శాతం వరకు లాభాలనేవి ఉంటాయి ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే ఈ వేపనను సేల్ చేసుకోవడానికి ఆయుర్వేదిక్ స్టోర్స్ ఆర్గానిక్ స్టోర్స్ తో కాంట్రాక్ట్ చేసుకోవాలి ఇంకా కాస్మెటిక్ కంపెనీస్ అగ్రికల్చర్ కంపెనీస్ తో కూడా అగ్రిమెంట్ చేసుకుంటే ఈ బిజినెస్ లో మంచి లాభాలు పొందవచ్చు మనం తయారు చేసిన వేపనొన్నకు ఒక బ్రాండింగ్ నేమ్ ఏర్పాటు చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ వ్యాపారానికి మనకు బ్యాంకుల నుంచి సబ్సిడీ కూడా అందుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇవాళ్ళ బిజినెస్ ఐడియాని మరి ఇలాంటి ఎక్కువ పెట్టుబడి కలిగిన వ్యాపారాలు ప్రారంభించే ముందు మార్కెట్ పైన పూర్తిగా రీసెర్చ్ చేసి ఈ వర్క్ పైన అవగాహన పొంది ఈ వ్యాపారం మీరు ప్రారంభిస్తే లాభాలు నష్టాలు ఎలా ఉంటాయి ఇలా అన్ని విషయాలను తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ వ్యాపారం ప్రారంభించవలసిందిగా మా ఛానల్ మిమ్మల్ని కోరుతోంది మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం